हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। सो फ्रेंड्स, इवाल्टी वीडियो मन एसक्यूएल मन की कोई जनरल फंक्षन्स अनेट इवे मन की एम टास्क मन चेया की चला यूज होता है जनरल फंक्षन्स। सो फर्स्ट अच्छे नैन इवाल्टी क्लास एनवीएल फंक्षन गुरिंची नेर्चुकुंदामु। सो दानि गुरिंची मीकु ई वीडियोलो क्लियर गा एक्सप्लेन चेस्तानु। ई एनवीएल फंक्षन अनेदि अलागे एनवीएल 2 अनि नल इफ अनि टीकोड अलागे कोरेलेस फंक्षन इवन्नी कूडा मनकि एसक्यूएल लो जनरल फंक्षन्स किंदकि वस्तायि अन्नमाट। सो इवन्नी कूडा चाला ईजी, अलागे मनकि चाला बागा यूज कूडा अवुतायि अन्नमाट। ओकेना फ्रेंड्स, నేను ఇప్పుడైతే ఎన్వీఎల్ ఫంక్షన్ గురించి చెప్తాను, నెక్స్ట్ క్లాస్ లో ఎన్వీఎల్ 2 గురించి చెప్తాను. ఓకేనా? ఫస్ట్ ఎన్వీఎల్ అంటే ఏంటి అంటే, నార్మల్ గా ఎన్వీఎల్ స్టాండ్ ఫర్ అంటే నల్ వాల్యూ అనొచ్చు, లేదా నల్ వాల్యూ లాజిక్ అని కూడా అనొచ్చు అన్నమాట. ఓకేనా? బేసిక్ గా ఈ ఎన్వీఎల్ ఫంక్షన్ అనేది ఎందుకు ఎలా యూస్ అవుతుంది, దీని పర్పస్ ఏంటి ఎస్క్యూఎల్ లో అని మీకు క్లియర్ గా ఈ వీడియోలో ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా క్లియర్ గా మీకు అర్థమవుతది. ఓకేనా? సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ కొన్ని పాయింట్స్ రాశాను మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవడానికి. దాని తర్వాత నేను రియల్ గా ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము, ఎలా దీనికి అవుట్పుట్ అనేది ఇస్తుంది అనేది కూడా మీకు ఎగ్జాంపుల్ తో చెప్తాను. సో ఫస్ట్ పాయింట్ అయితే నేను ఇక్కడ ఏం రాశానంటే, ఎన్వీఎల్ కన్వర్ట్స్ ఏ నల్ వాల్యూ టు అన్ యాక్చువల్ వాల్యూ అన్నమాట. ఓకేనా? సో బేసిక్ గా ఎన్వీఎల్ ఫంక్షన్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ లో చాలా కాలమ్స్ ఉన్నాయనుకోండి, ఒక కాలమ్ లో మనకి నల్ వాల్యూస్ అనేటివి ఉన్నాయి. ఓకేనా? సో బట్ ఆ కాలం పైన మీరు ఏదైనా ఒక టాస్క్ అనేది పర్ఫామ్ చేయాలి అనుకుంటున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ అనే కాలం ఉంది, శాలరీ అనే కాలం పైన మీరు యావరేజ్ చేయాలి అనుకుంటున్నారు అనుకోండి. సో యావరేజ్ అని ఉన్నప్పుడు నల్ వాల్యూస్ ని కూడా మీరు ఏదో ఒక వాల్యూతో రీప్లేస్ చేసి యావరేజ్ చేయాలి అనుకుంటారు కదా. సో అలాగా మనము వాల్యూస్ ని, నల్ వాల్యూస్ ని మీరు ఏ వాల్యూతో అయితే రీప్లేస్ చేయాలనుకుంటున్నారో దానికి మనము ఎన్వీఎల్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తామన్నమాట. టెన్షన్ పడకండి, నేను క్లియర్ గా మీకు ఎగ్జాంపుల్ తో చెప్తాను. ఓకేనా? సో ఫస్ట్ పాయింట్ అదే అన్నమాట. ఓకేనా? సెకండ్ వచ్చేసి డేటా టైప్ దట్ క్యాన్ బి యూజ్డ్ ఆర్ డేట్ క్యారెక్టర్ నంబర్ అన్నమాట. మనము ఎలాంటి డేటా టైప్ అయినా కూడా యూజ్ చేయొచ్చు, ఎలాంటి కాలమ్స్ పైనైనా యూజ్ చేయొచ్చు. ఓన్లీ శాలరీ అనే కాదు, నంబర్ ఆర్ క్యారెక్టర్ ఆర్ డేట్ ఎనీ కాలం పైన మనము ఈ ఎన్వీఎల్ ఫంక్షన్ అనేది యూజ్ చేయొచ్చు. థర్డ్ పాయింట్ వచ్చేసి డేటా టైప్ మస్ట్ మ్యాచ్ విత్ ఈచ్ అదర్, దట్ ఈస్ ఎక్స్ప్రెషన్ 1 అండ్ ఎక్స్ప్రెషన్ 2 మస్ట్ బి సేమ్ డేటా టైప్ అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నేను ఇక్కడ సింటాక్స్ రాశాను కదా, ఎన్వీఎల్ ఫంక్షన్ ఎలా రాస్తాము అని చెప్పేసి. ఎన్వీఎల్ ఓపెన్ పారెంథిసిస్ కాలమ్ ఆర్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. ఓకేనా? కాలమ్ నేమ్ ని మనం ఎక్స్ప్రెషన్ అని కూడా పిలవచ్చు. అలాగే వాల్యూ ఇస్ నల్ ఆర్ మనం ఇలా అయినా రాయచ్చు, సింటాక్స్ ఇలా అయినా చెప్పొచ్చు అనమాట. ఎన్వీఎల్ ఓపెన్ పారెంథిసిస్ ఎక్స్ప్రెషన్ 1 కామా ఎక్స్ప్రెషన్ 2. ఈ థర్డ్ పాయింట్ ఏంటి అంటే, మనము ఇక్కడ 2 ఎక్స్ప్రెషన్స్ అనేటివి ఇస్తాం కదా, ఈ 2 ఎక్స్ప్రెషన్స్ ఖచ్చితంగా సేమ్ డేటా టైప్ రిలేటెడ్ అయి ఉండాలి ఖచ్చితంగా. ఓకేనా? మీరు ఒకవేళ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అనేది శాలరీ అని ఇచ్చారనుకోండి, ఇక్కడ రీప్లేస్ చేసే వాల్యూ కూడా నంబర్ రిలేటెడ్ డేటా టైప్ అయ్యే ఉండాలన్నమాట. అలాగే ఈ రెండు కూడా మీరు డేటా టైప్ అనేది సేమ్ గా మెన్షన్ చేయాలి. ఓకేనా? అప్పుడే ఎన్వీఎల్ ఫంక్షన్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది పారామీటర్స్ ని. సో థర్డ్ పాయింట్ వచ్చేసి ఇట్ అలోస్ ఓన్లీ 2 ఎక్స్ప్రెషన్స్ ఆర్ పారామీటర్ ఉంది. ఎన్వీఎల్ లో మనం ఓన్లీ 2 పారామీటర్స్ మాత్రమే పాస్ చేయగలుగుతాం, అది ఎక్స్ప్రెషన్ 1 ఎక్స్ప్రెషన్ 2. ఓకేనా? సో ఇదైతే సింటాక్స్ అన్నమాట. ఎన్వీఎల్ లో మనము ఇక్కడ కాలం నేమ్ ఇస్తాము, అలాగే ఇక్కడ రీప్లేస్ ఆ కాలం లో నల్ వాల్యూస్ ఉన్న ప్లేస్ లో, నల్ ఉన్న ప్లేస్ లో మనము ఏ వాల్యూని అయితే రీప్లేస్ చేయాలనుకుంటాం ఆ వాల్యూ అనేది మనము ఈ సెకండ్ పారామీటర్ లో మనము మెన్షన్ చేస్తామన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ పారామీటర్ లో అయితే మనం కాలం నేమ్ ఇస్తాము, ఆ కాలం లో నల్ వాల్యూస్ ఉన్న చోట మనం ఏ వాల్యూని అయితే రీప్లేస్ చేయాలి అనుకున్నామో ఆ వాల్యూని ఇక్కడ మెన్షన్ చేస్తామన్నమాట. ఓకేనా? సో ఇక్కడ చూడండి, కాలం ఆర్ ఎక్స్ప్రెషన్ ఫస్ట్ పారామీటర్ ఏంటి అంటే, ద సోర్స్ వాల్యూ ఆర్ ఎక్స్ప్రెషన్ దట్ మే కంటెయిన్ నల్ అన్నమాట. ఓకేనా? టేబుల్లో ఏ కాలంలో అయితే నల్ వాల్యూస్ ఉంటాయో ఆ కాలం మనం ఫస్ట్ పారామీటర్ గా మెన్షన్ చేస్తాం. అలాగే వాల్యూ ఉండాలంటే టార్గెట్ వాల్యూ అన్నమాట, ఆ కన్వర్ట్ చేయడానికి నల్ వాల్యూస్ ని ఏదో ఒక వాల్యూతో డిఫాల్ట్ గా కన్వర్ట్ చేసుకోవడానికి మనము సెకండ్ పారామీటర్ లో మెన్షన్ చేస్తాము. క్లియర్ గా అర్థమైంది కదా? సో సింపుల్ గా చెప్తాను, ఎన్వీఎల్ అంటే ఎందుకు అంటే, ఒక పర్టికులర్ కాలం లో మీరు ఏదైనా ఒక టాస్క్ చేయాలి అనుకుంటే ఆ వాల్యూస్ అనేటివి నల్ ఉన్నాయనుకోండి, ఆ నల్ ప్లేస్ లో మీరు ఏదైనా ఒక వాల్యూని రీప్లేస్ చేయాలి అనుకున్నప్పుడు ఎన్వీఎల్ ఫంక్షన్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది. అలాగే మీకు ఇంటర్వ్యూస్ లో కూడా ఈ ఎన్వీఎల్ ఫంక్షన్స్ గురించి చాలా మంది అడుగుతారు ఎస్క్యూఎల్ లో. ఓకేనా?
ఇక్కడైతే నేను ఇంకొక 2 పాయింట్స్ అనేది రాశాను చూడండి. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎన్విఎల్ ఫంక్షన్ ఇన్ ఎస్క్యూఎల్ అని అంటే, ద ఎన్విఎల్ ఫంక్షన్ అలౌస్ యూ టు రీప్లేస్ నల్ వాల్యూస్ విత్ ఏ డిఫాల్ట్ వాల్యూ అనమాట. ఓకేనా, నల్ వాల్యూస్ ని డిఫాల్ట్ వాల్యూస్ అంటే మీరు ఏ వాల్యూస్ ని రీప్లేస్ చేయాలనుకుంటున్నారు ఆ వాల్యూస్ ని కన్వర్ట్ చేసుకోవడానికి ఎన్విఎల్ ఫంక్షన్ యూజ్ అవుతుంది. ఇఫ్ ద వాల్యూ ఇన్ ద ఫస్ట్ పారామీటర్ ఇస్ నల్, ద ఫంక్షన్ రిటర్న్స్ ద వాల్యూ ఇన్ ద సెకండ్ పారామీటర్ అనమాట. ఓకేనా, సో ఫస్ట్ పారామీటర్ అనేది మనకి నల్ అయితే దాన్ని మనము సెకండ్ దాన్ని ఎన్విఎల్ ఫంక్షన్ అనేది సెకండ్ పారామీటర్ గా మనకి రీప్లేస్ చేస్తుంది అంటే రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఇఫ్ ద ఫస్ట్ పారామీటర్ ఇస్ ఎనీ వాల్యూ అదర్ దాన్ నల్, ఇట్ ఈస్ రిటర్న్. ఓకే ఓకేనా, సో కాలమ్ లో మనకి అది ఒకవేళ నాట్ నల్ వాల్యూ అయిపోతే, వాల్యూ అనేది ఉంది నల్ వాల్యూ కాకుండా ఇంకేదైనా ఉంటే అది ఏమి చేంజ్ చేయదు అనమాట, యాజ్ ఇట్ ఈస్ అదే వాల్యూ అనేది ఇస్తుంది అనమాట. ఓన్లీ నల్ వాల్యూస్ మాత్రమే రీప్లేస్ చేస్తారు. ఓకేనా, వై ఎన్విఎల్ ఈజ్ ఇన్ ఒరాకిల్ అనమాట. ఇన్ ఒరాకిల్ ద ఎన్విఎల్ ఫంక్షన్ అలౌస్ యూ టు రీప్లేస్ నల్ వాల్యూ విత్ అందర్ నల్ అనదర్ వాల్యూ అనమాట. ఓకేనా, నల్ వాల్యూస్ ని వేరే వాల్యూస్ తో మనం రీప్లేస్ చేయడానికి ఎన్విఎల్ ఫంక్షన్ అనేది ఒరాకిల్ లో మనం యూస్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇది ఎప్పుడు హెల్ప్ఫుల్ అవుతుందంటే, ఇట్స్ హెల్ప్ఫుల్ వెన్ యూ వాంట్ టు స్టోర్ ద ఫ్యాక్ట్ దట్ దేర్ ఇస్ నో డేటా ఫర్ పర్టికులర్ కాలమ్ అనమాట. ఓకేనా, ఆ పర్టికులర్ కాలమ్ లో మీకు నల్ వాల్యూస్ ఉన్నప్పుడు, ఓకేనా, అప్పుడు యూజ్ అవుతుంది ఎన్విఎల్ ఫంక్షన్ ఎప్పుడు. బట్ యూ వాంట్ టు డిస్ప్లే సమ్, మీరు ఏదైనా ఒక టాస్క్ సింప్లీగా ఏదైనా ఒకటి డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు ఆ కాలమ్ లో నల్ వాల్యూస్ ఉన్నప్పుడు అటువంటి చేయలేము కదా మనం ఏదైనా ఒక టాస్క్ అనేది. సో అలాంటప్పుడు మనము ఎన్విఎల్ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఆ నల్ ప్లేస్ లో వాల్యూస్ అనేది రీప్లేస్ చేసేసి మనము మనం ఏదైతే డిస్ప్లే చేయాలనుకున్నామో ఆ వాల్యూ అనేది డిస్ప్లే చేయొచ్చు ఈజీగా. ఓకేనా, సో మీకు ఇప్పుడైతే ఎగ్జాంపుల్ తో మీకు చూపిస్తాను, ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. సో నేనైతే ఆల్రెడీ ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసుకున్నాను, నా టేబుల్ నేమ్ వచ్చేసి ఎన్విఎల్ అండర్ స్కోర్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి ఇక్కడ 3 కాలమ్స్ ఉన్నాయి, ఎంప్లాయీ ఐడి, నేమ్, శాలరీ అని చెప్పేసి. మీ శాలరీ అనే కాలమ్ లో చూస్తే మీరు ఏ కాలం అయినా తీసుకోండి, అది నేమ్ అవ్వచ్చు, అది మీన్స్ నంబర్ డేటా టైప్ అవ్వచ్చు, లేదా క్యారెక్టర్ అవ్వచ్చు, లేదా డేట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు సరేనా. సో శాలరీ అనే కాలం ని నేను మీకు ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాను. శాలరీ అనే కాలం ఉంది, ఇందులో నాకు ఓన్లీ 3 వాల్యూస్ మాత్రమే ఉన్నాయి, 5 ఎంప్లాయీ ఐడీస్ ఉన్నాయి, 5 రికార్డ్స్ కి ఓన్లీ 3 వాల్యూస్ మాత్రమే ఉన్నాయి, మిగతా 2 వచ్చేసి 4 వాల్యూస్ ఉన్నాయి. సో నేను ఇప్పుడు వాటిని 0గా రీప్లేస్ చేసి యావరేజ్ అనేది కనుక్కోవాలి అనుకుంటున్నాను. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యావరేజ్ అనేది కనుక్కోవాలి అనుకుంటున్నా ఈ శాలరీ కాలం పైన. ఓకేనా, సో యావరేజ్ అనేది కనుక్కున్నప్పుడు ఫస్ట్ బేసికల్ గా అన్ని కాలమ్స్ పైన నేను కనుక్కోవాలి అన్నప్పుడు నేను 0 అనేది యాడ్ చేస్తాను ఈ నల్ వాల్యూస్ ఉన్న ప్లేస్ లో. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎన్విఎల్ ఫంక్షన్ యూజ్ చేయకుండా జస్ట్ యావరేజ్ అని యూజ్ చేస్తున్నాను, యావరేజ్ శాల్ ఫ్రమ్. సో మీరు ఆల్రెడీ తెలిసే ఉంటుంది యావరేజ్ అనేది ఏం చేస్తుంది అని చెప్పేసి. అగ్రిగేట్ ఫంక్షన్స్ మీరు ఎవరైనా చూడకపోయింటే మన ఛానల్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అన్ని అగ్రిగేట్ ఫంక్షన్స్ ని. ఓకేనా, వెళ్ళి ఆ వీడియో వాచ్ చేయండి, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడైతే నేను యావరేజ్ అనేది యూజ్ చేస్తున్నాను. సో నా టేబుల్ నేమ్ వచ్చేసి ఎన్విఎల్ అండర్ స్కోర్ ఎగ్జాంపుల్. ఓకేనా, సో ఇప్పుడు కరెంట్ మనకి ఎన్విఎల్ ఇప్పుడు యావరేజ్ చేసినప్పుడు ఈ నల్ వాల్యూస్ ని తీసుకోదనమాట. ఓకేనా, 10, 30, 50 ఇవి మాత్రమే తీసుకొని నాకు యావరేజ్ అనేది ఇచ్చింది. ఓకేనా, ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ 10, 30, 15 ఇక్కడ మీరు చూడొచ్చు. మనము చూడగానే చెప్పొచ్చు యావరేజ్ ఎంత అంటే 30 అని చెప్పేసి. ఓకేనా, మనకు అదే ఇక్కడ డిస్ప్లే చేసింది. ఓకేనా, సో ఇప్పుడైతే నేను ఎన్విఎల్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తున్నాను సేమ్ క్వైరీలోనే. ఓకేనా, సో సింటాక్స్ మీకు ఆల్రెడీ చూపించాను కదా. సో ఇక్కడ చూస్తే సింటాక్స్ అనేది మీకు కాలమ్ ఆర్ ఎక్స్ప్రెషన్ అనేది మనం మెన్షన్ చేయాలి. ఇక్కడ నేనైతే శాలరీ అనే కాలమ్ ని మెన్షన్ చేయాలి, ఆ వాల్యూ నేను ఇదేంతో రీప్లేస్ చేయాలనుకున్న ఆ వాల్యూ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకేనా, సో ఇప్పుడు లోపల నేను ఎన్విఎల్ ఓపెన్ పారాన్సిస్ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి కాలమ్ నేమ్. ఓకేనా, తర్వాత నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి వాల్యూ అనమాట. మీరు ఈ నల్ వాల్యూని దేంతో రీప్లేస్ చేయాలనుకున్నాను, నేనైతే జస్ట్ ఇక్కడ 0 అని మాత్రమే ఇస్తున్నాను, ఎందుకంటే ప్రజెంట్ నేను యావరేజ్ చేయాలనుకున్నా కాబట్టి జస్ట్ నేను ఆ నల్ వాల్యూస్ ని 0తో నేను రీప్లేస్ చేస్తున్నా. ఓకేనా, సో మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవడానికి నేను ఫస్ట్ అయితే ఇక్కడ యావరేజ్ అనేది తీసేస్తున్నాను. అది ఎలా ఇస్తుందో మనకి, ఎలా రీప్లేస్ చేస్తుందో చూడండి. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ 10 అని ఉంది. ఓకేనా, శాలరీ అనే కాలం దగ్గరికి వెళ్ళేసి 10 అని ఉంది. ఓకేనా, సో ఫస్ట్ వాల్యూ మనకి నాట్ నల్ కాబట్టి ఇక్కడ అది వాల్యూ అనేది చేంజ్ చేయలేదు, మనకి యాక్టివ్ అలాగే ఇచ్చింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి నల్ అనమాట, ఇక్కడ ఎంటీ ఉంది కదా, నల్ వాల్యూ ఉంది. సో దాన్ని ఏం చేసిందంటే నేను ఇచ్చిన వాల్యూతో
రీప్లేస్ చేసింది అనమాట, జీరో అనేది. నెక్స్ట్ 30 ఉంది, 30 అలాగే ఇచ్చింది. నాట్ నల్ వాల్యూస్ ఉంటే దాన్ని రీప్లేస్ చేయదు, ఓన్లీ నల్ వాల్యూస్ ఉంటేనే రీప్లేస్ చేస్తుంది. ఓకేనా? సో అలాగే నెక్స్ట్ 30 తర్వాత మనకి అగైన్ మళ్ళీ నల్ వాల్యూ ఉంది, సో జీరో అనేది ఇచ్చింది. తర్వాత 50 అనేది, 50 అని ఇచ్చింది అనమాట. ఓకేనా? ఎన్విఎల్ అనేది ఇలాగా రీప్లేస్ చేస్తుంది నల్ వాల్యూస్ ని మనం ఇచ్చిన వాల్యూతో. ఓకేనా? సో నేను ఇప్పుడు యావరేజ్ అని ఇస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను ఎంటర్ చేస్తాను, మనకి ఇప్పుడైతే 18 అని వచ్చింది అనమాట. ఓకేనా? సో ఇలాగా మీరే చూస్తున్నారు కదా, మనకి జీరో అనేది ఇచ్చిన తర్వాత 5 అవుతాయి కదా, అప్పుడు నార్మల్ గా అయితే అప్పుడు మనకి 18 అని ఇచ్చింది అనమాట. బిఫోర్ అయితే మనకి 30 ఇచ్చింది అనమాట, నల్ వాల్యూస్ తీసుకోకుండా ఓన్లీ 3 వాల్యూస్ తో అది యావరేజ్ చేసినప్పుడు. ఓకేనా? సో ఇలాగా మనం ఏదైనా ఒక టాస్క్ పర్ఫార్మెన్స్ చేయడానికి ఒకవేళ కాలమ్ లో మనము నల్ వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనము చేయలేం కదా. సో నల్ వాల్యూస్ ఈక్వల్ నథింగ్ అనమాట. ఓకేనా? నల్ వ్యాల్యూ ఇస్ నాట్ ఈక్వల్ టు ఎనీథింగ్. ఓకేనా? సో అప్పుడు మనము ఎలాంటి టాస్క్ అనేది చేయలేము. సో అలాంటప్పుడు మీరు ఏదైనా ఒకటి డిస్ప్లే చేయాలి అనుకున్నా, లేక ఏదైనా ఒక ఫంక్షన్ ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే, ఇలాగా మనము ఎన్విఎల్ ఫంక్షన్ తో వాల్యూస్ ని రీప్లేస్ చేసుకొని మనము ఈ టాస్క్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా? అదే అనమాట ఎన్విఎల్ ఫంక్షన్ అనేది మనకి ఎస్క్యూఎల్ లో ఎలా యూజ్ అవుతుంది అని. సో ఇదైతే చాలా సింపుల్, అలాగే మీకు బాగా యూజ్ అవుతుంది. మీరు ఇంటర్వ్యూస్ లో కూడా ఈ క్వశ్చన్ అనేది మీకు చాలా మంది అడుగుతారనమాట. ఓకేనా? ఎన్విఎల్ ఫంక్షన్ అంటే ఏంటి, దాని పర్పస్ ఏంటి ఎస్క్యూఎల్ లో అని చెప్పేసి. సో నెక్స్ట్ క్లాస్ లో నేను ఎన్విఎల్ 2 గురించి చెప్తాను. ఓకేనా? సో ఈ జనరల్ ఫంక్షన్స్ మనకి 5 ఉన్నాయన్నమాట ఎస్క్యూఎల్ లో. సో అవన్నీ కూడా నేను చెప్తాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.